ఏపీలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు జగ్గయ్యపేట దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ కాన్వాయిని నిలిపివేశారు దీంతో జనసేన శ్రేణులు ఆందోళన నిర్వహించాయి అనంతరం నడచి మంగళగిరి చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు వాహనం దిగి నడక మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ను అనుమంచిపల్లి వద్ద పోలీసులు మరోసారి అడ్డుకున్నారు దీంతో పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు విజయవాడ వెళ్లేందుకు తనకు ఎందుకు అనుమతి లేదని పోలీసులను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద బైఠాయించి పడుకుని నిరసన వ్యక్తం చేశారు జనసేనాని అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించగా అధికారులు అనుమతి నిరాకరించారు దీంతో ఆయన రోడ్డు మార్గాన బయల్దేరారు పవన్ కళ్యాణ్ నిరసనతో తెలంగాణ ఏపీ సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు ఆదివారం మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కల్యాణ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వంపై ఎవరైనా తిరుగుబాటు చేస్తే హత్యాయత్నం చేసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని చెప్పారు అక్రమంగా సంపాదించి అలాంటి డబ్బుతో అధికారంలోకి వచ్చినవారు ప్రత్యర్థులను నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కళ్యాణ్ అన్నారు న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేస్తే పదహారు నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు హైదరాబాద్ నుంచి విమానంలో కాని రోడ్డు మార్గంలో కాని విజయవాడకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంపై కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు మంగళగిరిలో తనకు సొంత ఇల్లు ఉందని తన పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఉందని దర్శనానికి ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదన్నారు